Hi guys, welcome back to my channel. Boomerang, Adam. మరి మన ప్రేక్షకుల కోరిక మేరకు వెయిట్ గెయిన్ వీడియో చేస్తున్నాం అనమాట. మనలో చాలామంది యువత ఉంటారు, వాళ్ళకు కూడా బాడీ పెంచాలని ఉంటుంది. ఎస్పెషల్లీ 17 నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. బ్రో నాకు వెయిట్ గెయిన్ వీడియో కావాలి, లేకపోతే వెయిట్ గెయిన్ డైట్ చెప్పు, నేను బాడీ పెంచాలనుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు మనలో వచ్చడం మంది ఉంటారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. మైక్ పట్టిన కవర్ చేయబోయే వెయిట్ వచ్చేపాటికి 50-60 kgs అనమాట. సో 50-60 kgs అండ్ హైట్ వచ్చేపాటికి 160 సెంటీమీటర్స్ అండ్ ఏజ్ వచ్చేపాటికి 17 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఉడుక రక్తం మరి చేయాలనుకుంటున్నారు కదా, అక్కడ కూడా మన డామినేషన్ అంటావా యా. సో లేట్ ఎందుకు మరి, ఇంకా స్టెప్ వన్ స్టార్ట్ చేద్దాం. చలో కిక్కురా కిక్కు పద. స్టెప్ వన్ మీ అందరికీ తెలిసిందే, ఏంటది? బిఎంఆర్ క్యాల్కులేటర్. బిఎంఆర్ క్యాల్కులేటర్ మీ ఫోన్లో ఓపెన్ చేసుకోండి. మీ హైట్, మీ ఏజ్, మీ వెయిట్ మూడు ఇచ్చేసి చేయండి. బేస్డ్ ఆన్ మీ యాక్టివిటీ బట్టి మీ క్యాలరీస్ ఏంటో తెలుసుకోండి. టేబుల్ ఉంటుంది అక్కడ చూడండి. సో ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. అబ్బాయిలు మనం కూడా సేమ్ స్టెప్ ఫాలో అయ్యాం. సేమ్ స్టెప్ ఫాలో అయితే మనం తెలిసింది ఏంట్రా అంటే 2300 క్యాలరీస్ అనేవి తన మెయింటెనెన్స్ క్యాలరీస్ అని తెలిసింది. అంటే ఏంటంటే 4 to 5 డేస్ అనేది ఒక వీక్లో వర్కౌట్ చేస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ తన యాక్టివిటీ బట్టి 2300 అనేవి తన క్యాలరీస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్వియస్గా మన అందరికీ తెలుసు క్యాలరీ సర్ప్లస్ అంటాం. అంటే ఏంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే కొద్దిగా ఎక్కువ తినాలి. ఆ కొద్దిగా ఎక్కువ నేను ఏం చేశానంటే ఒక 300 క్యాలరీస్ని ఇంక్లూడ్ చేశాను. అంటే ఏంటంటే టోటల్ 2600 క్యాలరీస్ ఇస్తాను ఈ డైట్లో. ఎందుకు 2600 పర్టికులర్గా అంటే 2600 ఎందుకు ఇస్తానంటే ఒకేసారి 3000 ఇచ్చామనుకోండి ఫ్యాట్ గెయిన్ అవుతారు. ఏదైనా కానీ ఒకేసారి చేయటం వల్ల ఫ్యాట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు మన అదే మన స్విగ్గీలో ఆర్డర్ కాదు కదా, ఎమ్మట పెట్టడం మన బాడీ రావడానికి. సో స్లోగా వెళ్దాం, మంచిగా గెయిన్ చేసుకుందాం. సో స్టార్టింగ్ విత్ ఎ గుడ్ మీల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేపాటికి నేను ఇందులో ఇచ్చింది 60 గ్రామ్స్ ఓట్స్, 150 ml మిల్క్, 10 గ్రామ్స్ ఆఫ్ పీనట్ బటర్ అండ్ అలాగే ఒక బనానా. దీన్ని మొత్తాన్ని కూడా ఒక థిక్ షేక్ చేసుకోండి, మంచిగా టేస్టీగా ఒక థిక్ షేక్ చేసుకోండి. వీలైతే కొద్దిగా ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 1/2 స్కూప్ వరకు ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 హోల్ ఎగ్స్ అండ్ 1 ఎగ్ వైట్ సరిపోతుంది. హోల్ ఎగ్స్ తినొచ్చా బ్రో? ఎందుకు యోగ్స్ తినకూడదు కదా అని చాలామందికి మిత్తు ఉంటుంది. హోల్ ఎగ్స్ తినొచ్చు, అది ఇన్ బిట్వీన్ ద క్యాలరీస్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి యూస్ఫుల్ ఫ్యాట్స్ కూడా మనకు కొన్నిసార్లు కావాలి, అర్థమైంది కదా? సో అది మ్యాటర్. ఇప్పుడు మీకు మ్యాటర్ చెప్తాను, అది వినంగానే బుర్ర టింగ్ అని వెళ్ళిపోద్ది అనమాట మీకు. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే డింగమని జ్ఞానం వెళ్ళిపోద్ది నీకు. తమ్ముళ్ళు ఇది మీకోసం అనమాట, బిగినర్స్ కోసం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి స్టార్టింగ్లో, లేదా ఎన్ని కార్బ్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి ఒక బిగినర్ అని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అది ఇందులో మనం క్లియర్ చేసేద్దాం. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఫస్ట్ ఒక పర్సంటేజెస్ ఇచ్చేసుకుందాం. ఒక 35% ఆఫ్ ఫ్యాట్స్, 45% ఆఫ్ కార్బ్స్, 25% ఆఫ్ ప్రోటీన్, ఇది మనకు ఉండాల్సింది. ఇప్పుడు ప్రోటీన్ కూడా ఎలా బేస్ అవుతుందంటే, ఒక పర్సన్ని తను తీసుకునే డైలీ ఫుడ్ ఇంటేక్లో మినిమం ప్రోటీన్ ఉందనుకోండి. మినిమం ప్రోటీన్ మీన్స్ అట్లీస్ట్ తన బాడీ వెయిట్ ప్రోటీన్ కూడా తీసుకుంటున్నాడు అంటే ఓకే, తనకి 1.2 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ప్రోటీన్ ఇవ్వటం. గ్రాడ్యువల్గా జర్నీలో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు అసలు పర్సన్ డైలీ ఇంటేక్లో ప్రోటీన్ తన అట్లీస్ట్ తన బాడీ ఇంటేక్ కూడా తీసుకోవట్లేదు, తన బాడీ వెయిట్ ఇంటేక్ కూడా తీసుకోవట్లేదు, చాలా మినిమల్గా తీసుకుంటాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను 1 గ్రామ్ ఇంటూ బాడీ వెయిట్తో స్టార్ట్ చేయండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేపాటికి కార్బ్స్. ఎందుకు కార్బ్స్ అనేవి 40% ఉండాలి అంటారంటే, 40% దేనికంటే కార్బ్స్ ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. నేను ఎప్పుడు చెప్తాను కార్బ్స్ అనేవి ఎనర్జీ సోర్సెస్. యాజ్ ఎ బిగినర్గా నువ్వు వర్కౌట్ చేయడానికి నీకు ఎనర్జీ ఉండాలి. మరేం మరి క్లియర్ అయింది కదా? ఒక బిగినర్ అయితే కనుక తన డైలీ ఫుడ్ ఇంటేక్ బట్టి ప్రోటీన్ అనేది డిపెండ్ చేసుకోండి. అస్సలు ప్రోటీన్ తీసుకోవట్లేదు, బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్. పర్లేదు బ్రో నా బాడీ వెయిట్, ఒక నా బాడీ వెయిట్ ఎంత ఉందో అంత ప్రోటీన్ తీసుకోగలుగుతున్నాను పర్ డేకి అనుకుంటే బాడీ వెయిట్ ఇంటూ 1.2. లేదు బ్రో నేను ఎక్స్ట్రీమ్గా హిట్ చేస్తాను, ఒక ఇంటర్మీడియట్ లెవెల్ నేను మినిమం 100 గ్రామ్స్ అనేది మెయింటైన్ చేస్తాను డైలీ ఇంటేక్లో ప్రోటీన్ అనుకుంటే బాడీ వెయిట్ ఇంటూ 1.5. ఇంకా ప్రో అడ్వాన్స్ ఇంకా కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళు అంటారా, గ్రాడ్యువల్గా వెళ్తారు, ఆల్రెడీ ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తన డైజెషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బాడీ వెయిట్ ఇంటూ 2 గ్రామ్స్ తీసుకుంటారు. కొంతమంది బాడీ వెయిట్ ఇంటూ 2.2 కూడా తీసుకుంటారు. సో అట్లా ఉంటుంది అనమాట ప్రోటీన్ ఇంటేక్. అండ్ ఫైబర్, ఫైబర్ వచ్చేపాటికి ఏంటంటే అది ఇట్ డిపెండ్స్, ఇప్పుడు కూడా పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది ఉంటారు లైక్ మీట్ ఎక్కువ తింటారు అయినా కానీ వాళ్ళు డైజెషన్ అయిపోతుంది, కొంతమంది ఫైబర్ తినకపోతే డైజెషన్ అవ్వదు, కొంతమంది తింటే డైజెషన్ అవ్వదు, ఫైబర్ పడదు. సో బేస్డ్ ఆన్ పర్సన్ బట్టి ఫైబర్ అనేది మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు చూసుకోండి, మీకు డైజెషన్ ప్రాపర్గా ఉంది తినగలుగుతున్నాము అనుకుంటే ఫైబర్ మినిమల్గా పెట్టుకోండి. లేదు మన డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు,
కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే వెజెస్ అనేవి ఎక్కువ ఉంచండి. మోస్ట్లీ వెజెస్ అనేవి ఎక్కువ తీసుకోవడం అనేది బాగుంటుందని చెప్పి నా రికమెండేషన్ అది. సో నా సజెషన్ అనుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ గురించి మనం చూసుకుందాం. చలో, కుర్రాడు మంచి డెడికేటెడ్ క్యాండిడేట్, మరి కాంపిటీషన్ లెవెల్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాడు. మరి డైట్లో కూడా మరి లంచ్ అంటే మినిమం ఉండాలి కదా. ఎట్లుంటుంది మరి మనతో? ఒక 250 grams రైస్, అలాగే ఒక 100 grams చికెన్, అండ్ అలాగే ఒక 2 carrots అనమాట, మీడియం సైజ్ క్యారెట్స్ ఒక 2. ఈ పర్టికులర్ మీల్లో మీకు కావాల్సినవన్నీ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. చెప్పాను కదా మీరు రైస్ తినలేరు అనుకుంటే చపాతీలు తిను, చపాతీలు తినలేము అనుకుంటే లైక్ పుల్కాస్ తీసుకో, లేదనుకుంటే పొటాటోస్ తీసుకో, ఏమన్నా యాడ్ చేసుకో. బట్ కానీ ఇన్ బిట్వీన్ ద క్యాలరీస్లో మాత్రం ఉండాలి అది. క్యాలరీస్ ఆర్ ద మ్యాటర్, ఎప్పుడైనా కానీ క్యాలరీసే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మరి మనం ప్రీ వర్కౌట్కి వచ్చేద్దాం. ప్రీ వర్కౌట్లో వచ్చేపాటికి ఒక 2 brown breads తీసుకుంటున్నాడు, అండ్ అలాగే ఒక పీనట్ బటర్ ఒక 1 teaspoon. మళ్ళీ 10 grams యాడ్ చేస్తున్నా. ఎందుకు బ్రో నువ్వు 10 grams ఏంటి, 5 grams పంపిణీ దానకాలకి ఏంటి, చిన్న చిన్నగా వేస్తున్నావు ఏంటి, కోడిగేసినట్టు అనొచ్చు. ఓవర్గా తీసుకోవడం వల్ల వేస్ట్. మనం ఫస్ట్ మీల్లో 10 grams పెట్టాం, 10 grams ఒక 62 calories ఉంటాయి, ఫ్యాట్ ఒక 5 grams ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు కూడా పెట్టుకున్నాం, ఒకేసారి అంతా ఒక స్కూప్లు పడేసామనుకో ఫ్యాట్ వచ్చి ఇంత చేరుద్ది అనమాట మనకి. మనకి ఎందుకు చెప్పాను అంత ఓవర్ ఫ్యాట్, మనకి తక్కువ ఫ్యాట్ మంచి మజిల్ గెయిన్ అవ్వాలి, అది మన గోల్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫ్రూట్స్ ఉండాలి. ఫ్రూట్స్ ఇందులో వచ్చేపాటికి ఒక 2 oranges కానీ లేదా ఒక 200 grams పపాయ కానీ పెట్టాను. అది అంతా అయిపోయి ఉంటావు కదా పాపం పిల్లాడు బాగా అలసిపోయి ఉంటాడు. మరి అలసిపోయినప్పుడు మనం ఏం చేయాలి, రీఫిల్ చేయాలి. మనం ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం, ఇది కూడా అంతే. అందుకని చెప్పేసి ఒక 100 grams పొటాటో కార్బ్స్ లోడ్ చేస్తున్నాం, మంచి హై ఎనర్జీ ఉండదు, ఇన్స్టెంట్ ఎనర్జీ అది. నెక్స్ట్ సాయంకాలం ఇప్పుడు వచ్చేపాటికి డిన్నర్ అనమాట. డిన్నర్లో వచ్చేపాటికి ఒక 200 grams రైస్, ఒక 100 grams పన్నీర్, అండ్ అలాగే అగైన్ ఒక 2 medium sized క్యారెట్స్. ఇది మీ ఆప్షనల్. కర్రీ పన్నీర్ని కర్రీలా చేసుకోండి, మంచి ఒక ఆనియన్ ఒక టొమాటో వేసుకొని మంచి ఒక కర్రీలా ప్రిపేర్ చేసుకోండి. లేదు బ్రో నాకు నైట్ టైం రైస్ నేను తినలేను, లైట్గా ఉండాలి నాకు, రైస్ వద్దు నాకు అనుకుంటే ఒక 2 pulkas or 3 pulkas తీసుకోండి, అలాగే 2 chapatis తీసుకోవచ్చు. దీని బదులు చెప్పినా కదా 200 grams రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. సేమ్ క్యాలరీస్ ఉన్న చపాతీయో లేకపోతే పుల్కానో తీసుకోండి, అది బెటర్ మనకి. మీ ఇష్టం అది, మీ చాయిస్ అది. మరి అబ్బాయిలు చెప్పడం అయితే అయిపోయింది వెయిట్ గెయిన్ వీడియో. డెడికేటెడ్గా ఉంటే మంచిగా ఈ డైట్ మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసుకోండి. యాజ్ యూజువల్ మనం సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే షేర్ చేయండి అయితే నేను అడగను. మీ ఇష్టం అది, మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ డూ ఇట్, ఆర్ ఎల్స్ ఇట్స్ ఓకే దెన్. నచ్చింది నోట్ చేసుకోండి, హెల్ప్ అయితే వచ్చి డిఎం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో ఇన్స్టా పేజ్ వచ్చేపాటి ఇక్కడ ఇస్తున్నాను. సో డౌట్స్ ఉంటే డెట్ ప్రిపేర్ చేసుకుని నా దగ్గరికి వచ్చి అడగండి, నేను మీకు కరెక్షన్ చేస్తాను. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఇగో ఉండు, నెక్స్ట్ వీడియో వచ్చేపాటికి వర్కౌట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. దానికోసం కూడా నేను నా ఇన్స్టాలో పోల్ పెడతాను. సో ఎక్కువ మంది ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్కి నేను పోల్ పెడతాను కంపల్సరీ. ఆ పోల్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఎక్కువ మంది ఓట్స్ వచ్చినాయి అనుకో ఖచ్చితంగా ఆ వీడియోనే వస్తుంది. కాబట్టి ఒకసారి జస్ట్ ఒక లుక్ వేసుకో ఇన్స్టాలో వచ్చి, నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వచ్చి లుక్ వేసుకో. ఆ పోల్ ఒకవేళ నేను పెట్టానా, పోల్ పెడితే ఓటింగ్ చేసేసి నెక్స్ట్ వీడియో మంచిగా వచ్చేస్తుంది. మనకేం మరి నేను రానా, అవతల క్లాస్ ఏమవుతుంది, వస్తాను సార్, ఉంటాను సార్.